స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్టు త్వరలోనే కోలుకుంటాను అని పేర్కొంది. అందుకే ఎన్ని రోజులు యాక్టివ్ గా లేనని పోస్ట్ చేసింది సమంత. అక్కినేని ఇంటి మాజీ కోడలు అయిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం విషయంలో అటు నాగార్జున ఇటు నాగ చైతన్య ఎలాంటి పోస్టు పెట్టలేదు, ఎక్కడా మాట్లాడలేదు. అయితే సమంత నాగ చైతన్య ఫ్యామిలీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే సమంత ప్రస్తుతం కోలుకుంటుందని సమాచారం. ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. అయితే సమంత హెల్త్ కండిషన్ అంతా ఓకే అయ్యాక తను నేరుగా నాగార్జున ఇంటికి వెళుతుందట. సమంత అనారోగ్యానికి గురైనప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ సమంతకు సపోర్ట్ గా నిలిచిందట. అందుకే తన డైవర్స్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ తిరిగి నాగ చైతన్యతో కలిసి ఉండాలని సమంత నిర్ణయించుకుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. చైతుకి సమంతకి మధ్య ఎక్కడ తేడాలొచ్చాయి అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇక విడిపోయేందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో వాటి గురించి ఇద్దరు విశ్లేషించుకుని ఇద్దరు తిరిగి కలిసి ఉండాలని భావిస్తున్నారట. అయితే సమంత ఒక్కరే కాదు, అటు నాగ చైతన్య కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఇదే జరిగితే ఇంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి ఉండదంటున్నారు అక్కినేని సమంత అభిమానులు. వీరిద్దరూ త్వరగా కలిసిపోవాలని వారంతా బలంగా కోరుకుంటున్నారు. ఏ మాయ చేశావే సినిమాలో నాగ చైతన్య సమంత కలిసి నటించారు. ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాలు చేశారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు హ్యాపీగా ఉన్న చై సామ్ అనుకోకుండా విడాకులు ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. నాగ చైతన్య సమంత విడాకులతో ఒక్కసారిగా అంతా షాక్ కు గురయ్యారు.